కామెర్లు సోకినప్పుడు మూర్ఛలతో బాధపడుతున్నప్పుడు జబ్బు తగ్గుతుందన్న నమ్మకంతో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు చర్మంపై రకరకాల ఆకృతుల్లో వాతలు పెట్టిస్తూ ఉంటారు. మణికట్టుపై వాచిముద్ర, నుదుటిపై ఎర్రటి కాడలతో కాల్పించిన మచ్చలు అలాంటివే. తల్లిదండ్రులు తెలిసి తెలియని తనంతో చేసే ఇలాంటి పనుల వల్ల అవి పిల్లల చర్మంపై మచ్చల్లాగా ఏర్పడై అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇలాంటి మచ్చల్ని బ్రాండింగ్ స్కార్స్ అని పిలుస్తారు. అయితే ఇలాంటి బ్రాండింగ్ స్కార్స్ ని తొలగించడానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బ్రాండింగ్ స్కార్స్ ని తొలగించే ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన చర్మం మీద మచ్చలు రకరకాలుగా ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని పుట్టుకతో వస్తుంటాయి, కొన్ని ప్రమాదాల వల్ల వస్తుంటాయి. పుట్టుకతో వచ్చే మచ్చలు ఎక్కువగా నుదుటి మీద వస్తూ ఉంటాయి. ఇవి కాకుండా బ్లేడు, కత్తి లాంటి వస్తువులు తెగటం వల్ల ఏర్పడే మచ్చలు, కొన్నిసార్లు ఏవైనా గరుకుగా గీసుకోవటం వల్ల, యాక్సిడెంట్ల వల్ల కూడా ఘాట్లు, మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కాకుండా బ్రాండింగ్ మచ్చలుంటాయి. మూర్ఛ జబ్బు ఉన్నవారికి పల్లెటూళ్లలో ఇప్పటికీ బాగా కాల్చిన వస్తువుతో నుదుటి మీద వాత పెట్టడం వల్ల కూడా మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే కామెర్లతో బాధపడుతున్నప్పుడు బాగా కాల్చిన రింగులాంటి ఇనుప వస్తువుతో మణికట్టుపై వాచిలాంటి ముద్ర వేస్తూ ఉంటారు. మిగతా మచ్చలతో పోలిస్తే చర్మంపై వీటి లోతు ఎక్కువగా ఉంటుంది. అలాగే మచ్చ తీవ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది. చాలా వరకు ఇలాంటి మచ్చలు ఎక్కువగా వృత్తాకారంలో ఉంటాయి. ఇలాంటి బ్రాండింగ్ మచ్చల్ని మాయం చేయటానికి ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. బ్రాండింగ్ స్కార్స్ అండి, అంటే ఈ బ్రాండింగ్ స్కార్స్ అండ్ స్పెసిఫిక్ ఎందుకు ఇట్ట మాల్ స్కార్కి బ్రాండింగ్ స్కార్స్కి తేడా ఏంటంటే, మెయిన్గాను బ్రాండింగ్ స్కార్స్ ఆర్ ఇంటెన్షనల్ అండి, కావాలని కొంతమంది చేస్తూ ఉంటారు. ఏంటి స్కార్? నార్మల్గా స్కార్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా యాక్సిడెంట్ వల్ల కానీ లేదంటే ఏమీ ఏదైనా మనం కాలటం వల్ల కానీ వీటి వల్ల పడతాయి అన్నమాట మన చర్మం మీద. ఆ పార్ట్ కొంత డిస్ట్రాయ్, ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ పెద్ద స్కారు, అంత డెప్త్ స్కారు పడతాయి అన్నమాట. దెన్ వాటి బ్రాండింగ్ స్కార్స్ ఎందుకు స్పెసిఫిక్ అన్నారంటే, మన ఎగ్జాంపుల్ మనకి పూర్వకాలం ఏంటంటే మనకి ఎద్దుల్ని కొంచెం తోసిన అంటే ఒక దాన్ని వదిలేయాలనుకుంటే విలేజ్లో ఏం చేసేవారంటే ఆంబోతని కింద దాన్ని కన్వర్ట్ చేస్తారు. దాని అంటే ఏంటి ఆంబోత అంటే దాన్ని ఊరి మీదకి వదిలేస్తారు, అంటే ఎవరికి ఎటైనా వెళ్ళొచ్చు, దాన్ని ఎటైనా ఏమైనా చేసుకోవాలి, ఎటైనా వెళ్ళు, దానికి రిస్ట్రిక్షన్స్ ఏముండవు అన్నమాట. సో అటువంటి వాటిని రికగ్నైజ్ చేయడానికి ఏంటంటే వాటికి వేడిగా ఉండే ఒక ఒక సింబల్ తోటి, అంటే రౌండ్గా గాను రకరకాల స్క్వేర్గా కానీ స్వస్తి కానీ రకరకాల సింబల్స్ తోటి ఏం చేస్తారంటే కాల్చిన దాంట్లోంచి రెడ్ హాట్ ఐరన్ తోటి దాని మీద ఏంటంటే బాడీ మీద ఇంప్రెషన్ పెట్టేసేవాళ్ళు. సో అది పెయిన్ తోటి కొంచెం ఇబ్బంది పడి దానికి బాగా ఇదయ్యి తర్వాత స్కార్ పడిపోతుంది అన్నమాట. సో దాన్ని బ్రాండింగ్ స్కార్స్. అలాగే కూడా హ్యూమన్స్లో కూడా, మనుషుల్లో కూడా చేస్తారండి. దేనికి చేస్తారు అలాగంటే, మెయిన్గా పూర్వకాలంలో ఏంటంటే ఎంత బిలీఫ్ ఏంటంటే మోర్చ రోగులు ఎస్పెషల్లీ ఏదైనా అంటే ఫిట్స్ అన్నమాట. ఈ ఫిట్స్ వస్తున్నప్పుడు ఏంటంటే కొంతమందికి అటువంటి పెయిన్ అంటే దీస్ ఆర్ కౌంటర్ ఇరిటెంట్స్ అన్నమాట. ఈ ఫిట్స్ ఒక రకానికి కారణాలు వస్తాయి, దానికి దీనికి కౌంటర్ ఇరిటెంట్ ఏంటంటే ఒక పెయిన్ ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. అంటే ఆల్టర్నేట్ పాత్వేని ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తే ఏమవుతుందంటే ఫిట్స్ తగ్గిపోతాయి అని ఒక బిలీఫ్ ఉండేదన్నమాట. అవి తగ్గుతాయో లేదో తెలియదు కానివ్వండి, బట్ ఆ స్కార్స్ మట్టి పడిపోతాయి పర్మనెంట్గా. సో ఏంటి బ్రాండింగ్ స్కార్స్కి స్పెషల్ ఏంటంటే, దీంట్లో ఏంటంటే డిస్ట్రక్షన్ కొంచెం అంటే యూనిఫామ్గానే ఉంటుంది, బట్ ఏంటంటే స్టాండర్డ్ మొత్తం ఒక డెప్త్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ డెప్త్కి వెళ్ళే దాంట్లో కూడా పిగ్మెంటేషన్ ఒకటి బాగా ఎక్కువ ఉంటుందన్నమాట ఈ బ్రాండింగ్ స్కార్స్. ఈ మిగతా స్కార్స్ లాగానే మోరాలెస్ ఫీచర్స్ అలాగే ఉంటాయి, బట్ డెప్త్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. డిపెండింగ్ అని ఎంత బాగా నొక్కి పెట్టారు, ఎంతసేపు ఎక్కువ సేపు కాంటాక్ట్ ఉంచారు దాన్ని బట్టి స్కార్ పడుతుంది అన్నమాట. ఒక్కోసారి ఫుల్ థింగ్స్ మొత్తం అంతా పడిపోతే బాగా కింద దాకా వెళ్తాయి అన్నమాట. బ్రాండింగ్ స్కార్స్ అనేవి సాధారణంగా చేతులు, ముఖ భాగాల్లోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ మచ్చలు ఏ కారణం వల్ల ఏర్పడినా వాటి తత్వం, అవి చర్మంలో కలిసిపోయే కాలం అనేవి వ్యక్తుల్ని బట్టి, గాయం తీవ్రతను బట్టి ఉంటుంది. కాస్త తెలుపు రంగులో ఉండేవారికి మచ్చలు కనిపించకుండా పోవటానికి ఎక్కువ కాలం, నలుపు రంగులో ఉండేవారికి కాస్త తక్కువ కాలం పడుతుంది. చిన్న వయసులో అయిన ఈ గాయాల తాలూకు మచ్చల్ని చెరిపేసుకునేందుకు చాలామంది పెద్దయ్యాక డాక్టర్లను ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలాంటి బ్రాండింగ్ స్కార్స్ని మాయం చేయటానికి
ప్లాస్టిక్ సర్జన్లు సాధారణంగా ఓవైపు స్మర్జింగ్ మెథడ్ని అనుసరిస్తూ మరోవైపు లేజర్లు డెర్మబ్రేషన్ పరికరాల సాయంతో మచ్చల తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. స్మర్జింగ్ అంటే మచ్చ చివరి భాగాలు చర్మంలోకి కలిసిపోయేలా చేస్తారు. మచ్చలు మరీ లోతుగా ఉన్నప్పుడు, వాటి చుట్టూ పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీ చేసి ఆ మచ్చల్ని తొలగిస్తూ ఉంటారు. సర్జరీ తర్వాత ఆ భాగంలో ఉండే కణజాలాన్ని సర్దుబాటు చేస్తూ రీకన్స్ట్రక్టివ్ పద్ధతిలో మచ్చల తీవ్రతను తగ్గించుకుంటూ వస్తారు. సో ఈ బ్రాండింగ్ స్కార్స్ ఏంటంటే ఫిక్స్డ్ షేప్లో ఉంటాయి, యూజువల్గా రౌండ్ ఆర్ ఎక్కడన్నా చాలా వెరీ వెరీ రేర్గా స్క్వేర్ లైఫ్లో ఉంటాయి అన్నమాట. ఈ సర్క్యులర్ స్కార్లో ఈ సరౌండింగ్ రీజియన్లు ఏంటంటే స్మడ్జ్ చేస్తాం అన్నమాట. వాట్ ఈస్ స్మడ్జింగ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఈ ఎడ్జ్ వల్లే మనకి తెలుస్తూ ఉంటుంది స్కార్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ ఉండే స్కార్ కంటే కూడా అనమాట ఈ సరౌండింగ్ ఎడ్జెస్ ఏంటంటే ది డిమార్కెట్ అయిపోతాయి అనమాట. డిమార్కేషన్ ఏంటంటే నార్మల్ స్కిన్ కలర్కి దీనికి డిమార్కేషన్ ఈస్ దిస్ సర్క్యులర్ ఎడ్జ్ అనమాట. ఈ సర్క్యులర్ ఎడ్జ్ని కనుక స్మడ్జ్ చేస్తే అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ తోటి రాసి పేపర్ మీద దాన్ని ఇమీడియట్గా చెరిపేస్తే ఏ విధంగా వస్తుందండి, మనకు స్మడ్జ్ అయిపోతుంది అనమాట. దాని ద సేమ్ ప్రిన్సిపల్ వీ యూజ్ ఇట్ ఇన్ దిస్ ట్రీట్మెంట్ ఆఫ్ స్కార్స్ ఆల్సో. ఆ స్కార్ని ఫెదరింగ్ లాగా అదే స్మడ్జ్ చేస్తాం. ఏం దేంతో అంటే దేర్ ఫ్యూ మెథడ్స్ అండి. కామన్గా వాడేది ఏంటంటే లేజర్స్ అనమాట. ఈ లేజర్స్ తోటి ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర చేస్తాం. ఎనదర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా చోట్ల ఈ ఎడ్జ్ దగ్గర ఏంటంటే కొంచెం రేజ్డ్గా ఉండి లోపలికి సడన్గా కిందకి దిగుతుంది అనమాట డెప్త్లోకి డెప్త్. సో ఈ డెప్త్ని కొంచెం మనం కంట్రోల్ చేయాలి, అలాగే పిగ్మెంటేషన్ ఆ లైన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఈ స్కార్స్ లేజర్స్తో చేయవచ్చు. ఆర్ సరౌండింగ్ ఆ ఏరియాలో కొంచెం డెర్మబ్రేషన్ వెరీ ఫైన్ వాటితో ఏంటంటే అలా డెర్మబ్రేషన్ అంటారు. అంటే ఒక చిన్న మెషిన్ తోటి రౌండ్ సర్క్యులర్గా తిగే వాటితో ఏంటంటే దీన్ని పైన మనం లిటరల్గా చెప్తామంటే మనకి చెక్క చిత్రి చెక్కినట్టుగా ఎలా ఉంటుందండి వాటి దాంతో ఇలా అనేస్తాం అనమాట. దాంతో అనటం ద్వారా ఏంటంటే ఆ పై లేయర్స్ కొంచెం పోతాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే అక్కడ ఇదే నార్మల్ స్కిన్ యొక్క పిగ్మెంటేషన్ దీంట్లోకి పాకుతుంది అనమాట. సో పాకినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కొంచెం దీనికి నార్మల్ స్కిన్ కలర్కిను దీంట్లో ఉండే పిగ్మెంటేషన్కి ఎక్కువ కలర్ డిఫరెన్స్ లేదు కాబట్టి యూనిఫామ్గా ఉన్నట్టుగా కనపడుతుంది. అలాగే డిప్రెషన్ కూడా అంటే స్కిన్ సర్ఫేస్ లెవెల్ కూడా ఎక్కువగా లేకపోతే యూనిఫామ్గానే ఉంటుంది. సో ఇటువంటి సూపర్ఫిషియల్ మైల్డ్ ఉన్న వాటికి ఇది ఒకటి సరిపోతుంది అనమాట. దెన్ ఆర్ఎల్స్ అదర్ ఆప్షన్స్ ఇంకేంటంటే కొంచెం డీప్గా ఉన్న వాటి స్కార్స్కి ఏంటంటే చేసేది సర్జరీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సర్జరీ ఏంటంటే మొత్తం స్కార్ని తీసేస్తాం అనమాట. ఆ సర్క్యులర్ స్కార్ని మొత్తాన్ని తీసేస్తాం. తీసేసినాక ఏ విధంగా కవర్ చేస్తాం, తీసేసి వదిలేస్తే మళ్ళీ స్కార్ పడిపోతుంది అనమాట. సో ఏం చేస్తాం అంటే దానికి ఇంకో చోట నుంచి స్కిన్ తేవాలి. ఇంకెక్కడి నుంచైనా స్కిన్ తెచ్చి వేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఒరిజినల్ స్కార్ కంటే కూడా అసహ్యంగా తయారవుతుంది అనమాట. సో అందుకని ఏం చేస్తామంటే లోకల్ టిష్యూస్ని అడ్జస్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా బ్రాండింగ్ స్కార్స్కి ఏంటంటే డిపెండింగ్ ఆన్ సివియరిటీని బట్టి, ఆ ఎడ్జ్ యొక్క డెప్త్ని బట్టి, ఆర్ టోటల్ డెప్త్ని బట్టి, పిగ్మెంటేషన్ బట్టి, అన్ని రకాలను బట్టి మనం ట్రీట్మెంట్ డిసైడ్ చేసుకుంటాం అనమాట. మిగతా మచ్చలతో పోలిస్తే బ్రాండింగ్ స్కార్స్ని మాయం చేయటం దాదాపుగా అసాధ్యమనే చెప్పుకోవాలి. కాకపోతే వాటి తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చు. క్రీములు, ఆయింట్మెంట్లు, జెల్స్, స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, కెమికల్ పిల్స్, ఫిల్టర్లు, లేజర్లు, డెర్మాబ్రేషన్లు సర్జరీల సాయంతో పెద్దగా ఉన్న మచ్చను చిన్నగా, చిన్నగా ఉన్న మచ్చను ఉండి లేనట్టుగా, కనిపించి కనిపించనట్టుగా మార్చవచ్చు. అంతేగాని 100% ఘాట్లను, వాటి తాలూకు మచ్చల్ని మాయం చేయటం మాత్రం అసాధ్యమని, అలాంటి అత్యాశల్ని పేషెంట్లు పెట్టుకోకపోవటం, డాక్టర్లు కల్పించుకోకపోవటం మంచిదని ప్లాస్టిక్ సర్జన్లు చెబుతారు.